ఎన్నో బెదిరింపులు, మరెన్నో నిరసనలు, ఇంకెన్నో కోర్టు కేసుల తర్వాత ఎట్టకేరకు పద్మావత్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికీ అవాంతరాలు ఇంకా తొలగలేదు. కర్ణిసేన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు సినిమాను వీక్షించిన కర్ణిసేన పెద్దలు అభ్యంతరాలేమీ లేవని ప్రకటిస్తుంటే, మరోవైపు నిరసనకారులు మాత్రం ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. కొన్ని చోట్ల థియేటర్ల మీద దాడులకు దిగారు. మాల్స్ మీద రాళ్ల వర్షం కురిపించారు. రహదారులపై రాస్తారోకో చేసి వాహనాలను నిలిపివేశారు. గుర్గాంలో ఓ స్కూల్ బస్సు మీద దాడికి తెగబడ్డారు. అయితే పిల్లలెవరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కనీసం విద్యార్థులు అన్న భావన కూడా లేకుండా బస్సుపై దాడికి దిగడంతో కర్ణిసేనపై ప్రజలు మండిపడుతున్నారు. సినిమా రిలీజ్ కు సన్నద్దమైన ఇవాళ థియేటర్ల దగ్గర ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయోనని ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సినిమా హాళ్లు, మాల్స్ దగ్గర భారీ ఎత్తున బలగాలను మోహరించారు. కర్ణిసేనను కట్టడి చేసేందుకు స్పెషల్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. ఎన్నో అవాంతరాలను దాటుకుని పద్మావత్ సినిమా రిలీజ్ అవుతుండటంతో సంతోషంలో మునిగిపోతోంది సినిమా యూనిట్. తాము పడిన శ్రమకు వస్తున్న స్పందన అద్భుతంగా ఉందంటున్నారు.